హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించినటువంటి టాప్ 50 బిట్స్ అయితే మనం ఈరోజు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇందులో మనము ముఖ్యమైనటువంటి పాలిటీ బిట్స్, అంతేకాకుండా ముఖ్యమైనటువంటి రాజకీయ పరిణామ క్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో అనే అంశాలు మనము క్లియర్గా చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అలా చూస్తేనే మీకు కంపల్సరిగా ఇవన్నీ కూడా అర్థమవుతాయి, ఎగ్జామ్లో ఏమైనా వస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి రెడీగా ఉండండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో మొత్తం చూసిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది, అంటే భాషను ప్రాతిపాదికగా చేసుకొని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంధ్ర రాష్ట్రము. ఓకే, నెక్స్ట్ వన్, శ్రీభాగ్ ఒప్పందము ఎవరి మధ్య కుదిరింది, శ్రీభాగ్ ఒప్పందము లేదా శ్రీభాగ్ ఒడంబడిక, ఆన్సర్ ఆప్షన్ బి, రాయలసీమ మరియు ఆంధ్ర నాయకులకు మధ్య, 1937 ఐ థింక్ సో ఇది. నెక్స్ట్ వన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్ ఉపసంగము, దీని అధ్యక్షులుగా ఎవరు పనిచేయడం జరిగింది, ఆన్సర్ ఆప్షన్ ఏ, థార్, ఎస్కే థార్. ఓకే, థార్ కమిటీ అంటాం కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారము పార్లమెంటుకు ఏ విధంగా ఉంది, ఆన్సర్ ఆప్షన్ సి, రాష్ట్రాల సమ్మతి లేకుండానే ఉంటుంది. ఓకేనా, ఆర్టికల్ 3 ప్రకారం, సారీ, సో ఆర్టికల్ 3 నూతన రాష్ట్రాల ఏర్పాటుకు. ఓకే, సో 1, 2, 3 మధ్యలోనే ఉంటుంది. రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, సో దానికి రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇచ్చిన వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని తెలంగాణ నాయకులు ఎవరు, పెద్ద మనుషుల ఒప్పందము, ఆన్సర్ ఆప్షన్ బి, సో పివి నరసింహారావు గారు లేరు, సో మర్రిచెన్నారెడ్డి, జేవి నరసింహారావు, వెంకట రంగారెడ్డి అంటే కేవీ రంగారెడ్డి గారు, వీరందరూ కూడా ఉన్నారు బట్ పివి గారు లేరు. నెక్స్ట్ వన్, ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందము ఎప్పుడు కుదిరింది, ఆన్సర్ ఆప్షన్ బి, ఎప్పుడు 1956 ఫిబ్రవరిలో ఈ యొక్క ఒప్పందం అయితే కుదరడము జరిగింది. నెక్స్ట్, నీలం సంజీవారెడ్డి మంత్రివర్గంలో స్థానిక పాలన మంత్రిగా పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు, ఆన్సర్ ఆప్షన్ సి, కాసు బ్రహ్మానంద రెడ్డి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయిన అంశము ఏది, ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ సరైనవి చూద్దాము. అక్టోబర్ 1, 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ మొదటి స్పీకర్ వెంకట్రామయ్య, ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆప్షన్ డి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఓకే, నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ బి, పివి గారు, పివి నరసింహారావు గారు 1972. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పూర్తికాల ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు, ఆన్సర్ ఆప్షన్ డి, జలగం వెంగళరావు. ఓకే, జలగం వెంగళరావు. పివి గారు కూడా 1972 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం రావడంతో ఏమవుతుందంటే, సో అతను కూడా పదవి కోల్పోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు ఎవరు, ఆన్సర్ ఆప్షన్ బి, పివి జేవి నరసింహారావు. ఓకే, జేవి నరసింహారావు గారు ఉప ముఖ్యమంత్రిగా అయితే పనిచేయలేదు, కేవీ రంగారెడ్డి, కోనేరు రంగారావు, మర్రిచెన్నారెడ్డి గారు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి హోంశాఖ మంత్రి ఎవరు, ఆన్సర్ ఆప్షన్ ఏ, బిజవాడ గోపాలరెడ్డి. నెక్స్ట్ వన్ చూద్దాం, హైదరాబాద్ రాష్ట్ర ఏకైక స్పీకర్ ఎవరు, పోలీస్ చర్య కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో దానికి మొదటి స్పీకర్ ఎవరంటే ఆప్షన్ ఏ, కాశీనాథుని వైద్య. ఓకే, కాశీనాథరావు వైద్య లేదా కాశీనాథుని వైద్య. నెక్స్ట్ వన్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు,
సో ఆన్సర్ ఆప్షన్ బి. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గం అయితే ఉండేది ఫ్రెండ్స్, అందులోంచి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జత కానిది లేదా సరి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సమైక్య ప్రభుత్వము బ్రిటన్ అనేది తప్పు. సమైక్య ప్రభుత్వము కెనడా నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ప్రాథమిక హక్కులు అమెరికా, కాగ్ వ్యవస్థ బ్రిటన్, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సికింద్రాబాద్ టు వాడి మధ్య. సో దీన్ని వేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, సింగరేణి కాలరీస్ ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1921. నెక్స్ట్ వన్ చూద్దాం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సురవరం ప్రతాపరెడ్డి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, తెలుగు భాష సాహిత్యాల అభివృద్ధి కోసము ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎప్పుడు ప్రారంభించారు లేదా స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1943, 1943. నెక్స్ట్ వన్, మహమ్మదీయులను ఏకం చేసి వారి అభివృద్ధికి కృషి చేసినందుకు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? మహమ్మదీయులను ఏకం చేసి వారి అభివృద్ధికి కృషి చేసేందుకు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1927. నెక్స్ట్ వన్ చూద్దాం, తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమాలకు ఆద్యుడు ఎవరంటే, ఆన్సర్ ఆప్షన్ ఏ, భాగ్యారెడ్డి వర్మ. ఓకేనా, భాగ్యారెడ్డి వర్మ, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, నిజాం ప్రభుత్వంపై సర్దార్ పటేల్ చొరవతో భారత సైన్యం జరిపిన సైనిక చర్య పేరు ఏంటి అంటే, ఆప్షన్ ఏ, ఆపరేషన్ పోలో. నెక్స్ట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల ఉమ్మడి రాజధాని? ఆన్సర్ ఆప్షన్ బి, 10 సంవత్సరాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, నిజాం ప్రభుత్వంపై జరిపిన ఆపరేషన్ పోలోకు ఎవరికి నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి, మేజర్ జనరల్ జేఎస్ చౌదరి. నెక్స్ట్ వన్, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారంటే, ఆన్సర్ ఆప్షన్ బి, చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, 1953 డిసెంబర్ 22 ఏర్పాటైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ లేదా పునర్విభజన కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే, ఆన్సర్ ఆప్షన్ బి, జస్టిస్ ఫజల్ అలీ. ఓకే, నెక్స్ట్ వన్, 1958 ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, అచ్యుతారెడ్డి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే, ఆన్సర్ ఆప్షన్ బి, 2001 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోవడం అయితే జరిగింది? రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక లేదా ప్రియాంబుల్ అన్ని పేర్లతో కూడా పిలుస్తారు దీన్ని. ఆన్సర్ ఆప్షన్ బి, అమెరికా నుంచి తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాలు గెలుచుకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఆన్సర్ ఆప్షన్ డి, 13. ఓకే, 13. నెక్స్ట్ వన్ చూద్దాం, ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, 1972లో జయాంధ్ర ఉద్యమం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత రాష్ట్రపతి పాలన అయితే విధించడము జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1973లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి, 32వ సవరణ. నెక్స్ట్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆచార్య కోదండరామ్. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ డి, జస్టిస్ వర్మ అనే వ్యక్తి సభ్యుడు కాదు, ప్రొఫెసర్ రవీందర్ కౌర్, ప్రొఫెసర్ వికే దుగ్గల్, ప్రొఫెసర్ రణ్వీర్ సింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం, తెలంగాణలో లోక్సభ మరియు రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 17, 7. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, రాజ్యాంగము అంటే ఏమిటి? రాజ్యాంగము అంటే ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యనున్న సంబంధాన్ని తెలియచేసే శాసనమే రాజ్యాంగము. దేశ పరిపాలన విధానానికి మూలము శాసనము. రాజ్యాధికారాన్ని నియంత్రించే వ్యక్తి స్వేచ్ఛను కాపాడే శాసనం కూడా రాజ్యాంగమే. ఆప్షన్ డి, నెక్స్ట్ వన్.
ఏ చట్టం ద్వారా విద్యా అభివృద్ధి కోసం బడ్జెట్లో 100,000 రూపాయలను కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1813 చార్టర్డ్ చట్టము. నెక్స్ట్ వన్, ఏ చట్టం ద్వారా బ్రిటన్లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1853 విక్టోరియా మహారాణి ప్రకటన. నెక్స్ట్ వన్, 1919 మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు అనేది సరికాదు. ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడము, కేంద్రంలో ద్విసభ విధానం ప్రవేశపెట్టడము, కాగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడము, అన్నీ సరైనవే. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఎక్కడ ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సైమన్ కమిషన్లో. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ మ్యాగ్నకర్టాగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 1935 భారత ప్రభుత్వ చట్టంలో. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విటి కృష్ణమాచారి. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ క్లెమెంట్ అట్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది వాటిలో సరైన సమాధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అన్ని సరైనవే. రాజ్యాంగ పరిషత్ సలహా సంఘము, సలహా సంఘానికి అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్, సారథ్య సంఘానికి రాజేంద్ర ప్రసాద్, ప్రణాళిక విత్త కమిటీకి రాజేంద్ర ప్రసాదే సో అధ్యక్షులుగా లేదా చైర్మన్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్లో మహిళల తరఫున నాయకత్వం వహించిన వారు ఎవరంటే ఆప్షన్ డి హంస మెహతా. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, సార్ మధ్యలో కొన్ని స్కిప్ అయిపోయాయి క్వశ్చన్స్ అని డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, అవి అవసరం లేదు మనకి. సో కొన్ని తెలంగాణవి కూడా ఉన్నాయి అందులో. సో కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్, అవి ఇప్పుడైతే అడగట్లేదు మనకి. సో ఇప్పటి వరకు అయితే చదివితే సరిపోతుంది. మ్యాక్సిమం చాలా వరకు అయితే ఇంపార్టెంట్ బిట్సే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. సో అవి కూడా యూజ్ అవుతున్నాయి అనుకున్నాను, కానీ ఈ మధ్యలో అడగట్లేదు వాటిని కూడా, అందుకే స్కిప్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ అన్నీ కూడా కంపల్సరిగా చదవాల్సిన బిట్సే ఫ్రెండ్స్. ఓకేనా, అవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు విడిపోవడానికి మధ్య జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు. ఓకేనా, సో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అడగడం లేదు, తెలంగాణ చరిత్రలో అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, గమనించాలి. సో ఏమేమి కార్యక్రమాలు జరిగాయి సో అనేటువంటి క్రోనాలజీ అన్నట్టు అది. ఓకే, అది అవసరం లేదు మనకి ప్రస్తుతానికి. సో ఇప్పటివరకు చర్చించినవి మాత్రమే చదువుకోండి. ఓకే, సో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.